హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ప్రైజ్ లాడండి. మరి ఈరోజు దేవుని వాగ్దానం కదండి, ప్రతిరోజు దేవుడు మీకు ఎంతగానో వాగ్దానం ఇచ్చి ఎంతగానో బలపరుస్తూ మిమ్మల్ని ప్రేమిస్తూ మిమ్మల్ని కదండి దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు కదండి. కాబట్టి మరి ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే కీర్తనలు 120:1 అండి, 1 నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా కదండి. ప్రతి ఒక్కరేమనుకుంటారండి, అందరు అనుకుంటూ ఉంటారు నాకు ఎన్నో శ్రమలు ఉన్నాయి కదండి, ఎన్నో బాధలు ఉన్నాయి కదండి, నా శ్రమను తీర్చేవారు ఎవ్వరూ లేరు కదండి, నా శ్రమలు పోతే బాగుండు కదండి, నా శ్రమల నుంచి నన్ను విడిపించేవారు ఉంటే బాగుండు అని చెప్పేసి మీరు బాధపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమని సరివిస్తున్నంటే నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టితేనే ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను కదండి. చూడండి, దావీదుకు ఉత్తరం ఇచ్చిన దేవుడు అండి మీకు ఇవ్వడా, ఖచ్చితంగా ఇస్తానండి. దావీదు మొరపెట్టినప్పుడు ప్రతి దాంట్లో విజయం వచ్చిందండి, తనకు యుద్ధంలో విజయం వచ్చింది, ప్రతి దాంట్లో విజయం వచ్చింది. కాబట్టి దేవుడు మీకు విజయాన్ని ఇవ్వబోతుండు. హల్లెలూయా. మీ శ్రమల నుంచి విడిపిస్తుండు. కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు, చూడండి ఒక ఎగ్జాంపుల్, ఒక పక్షి ఉందనుకోండి, ఆ పక్షి ఎగురుతూ ఉంటుంది కదండి, మరి గాలిలో ఎగురుతూ ఉంటుంది, అది ఎగిరినట్టు మనకు కనిపిస్తుంది కదండి, మరి అది ఎగురుతుంది, మంచి ఎగురుతుంది అని అనుకుంటాం. కానీ ఆ గాలు తుఫాన్లు కదండి, మరి అది పడుతూ ఉంటే, ఆ గాలులు వస్తూ ఉంటే అయినా కూడా ఎదురు వెళ్ళిపోతూనే ఉంటుంది, కానీ ఆగిపోదండి ఎక్కడ కదండి. హల్లెలూయా. ఎక్కడ ఆగిపోదంట కదండి. ఆగిపోకుండా ఏం చేస్తుంది, మనకైతే ఏమవుతుందండి, మంచి ఎగురుతున్నట్టు కనపడుతూ ఉంటుంది, కానీ ఎక్కడ ఏదొచ్చినా కూడా ఆగిపోదంట. హల్లెలూయా. ఆగిపోకుండా ఏం చేస్తుందంట అండి, మరి ఎదురు ఎదుతూ ఉంటుందంట. హల్లెలూయా. అలాగే మన ముందు కూడా మనుషులు కనిపిస్తూ ఉంటారు కదండి, మరి మన సమస్యలు ఎన్నో ఉంటాయి, మనకి ఎన్నో బాధలు ఉంటాయి కదండి, మన కళ్ళల్లో కన్నీరు కనపడుతుందా అండి. పైకి మటుకు అందరు బాగున్నాము అని అనుకుంటారు, కానీ ఎవరు గుర్తుపట్టలేరంట. నీ హృదయంలో ఉన్న వేదన గుర్తుపట్టరంట, నీ కళ్ళల్లో కన్నీరు గుర్తుపట్టరంట కదండి. హల్లెలూయా. నీ బాధ గుర్తుపట్టరంట. ఒక పక్షి ఎలా ఎగురుతున్నప్పుడు ఏది గుర్తుపట్టవో, నీ హృదయము నీ బాధ ఎలా ఉందో ఎవరు గుర్తుపట్టరంట. కానీ ఒకరు ఉన్నారండి నిన్ను చూసి ఏసేయా కదండి, నీ హృదయంలో ఏ బాధ అయితే ఉందో కదండి ఆయన కనిపిస్తుందండి. నీ కళ్ళలో బాధ కనిపిస్తుంది, నీ హృదయంలో ఉన్న బాధ కనిపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని ఎవ్వరు గుర్తుపట్టకపోవచ్చు. మీరు అనుకుంటుండొచ్చు, అయ్యో నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేరు, నా కన్నీరు ఎవరు చూడట్లేరు, నా కళ్ళలో ఉన్న బాధ ఎవరు చూస్తున్నారు, హృదయంలో ఉన్న బాధ ఎవరు చూడట్లేరు అని మీరు అనుకుంటున్నారా ఈరోజు? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీకు శ్రమ ఉండొచ్చు, నీ హృదయంలో బాధ ఉండొచ్చు, నీ కళ్ళల్లో వేదన ఉండొచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, నీ బాధ నీ వేదన నీ సమస్య నిన్ను గుర్తుపట్టి నిన్ను చూసే దేవుడు ఉన్నాడండి. హల్లెలూయా. మన ఏసయ్యా కదండి. నీ కన్నీళ్ళు ఎవరు చూడటం అస్సలు బాధపడకండి కదండి. నువ్వు బాధపడకుండా దేవునికి వినపడుతుందండి. నీ కళ్ళల్లో ఉన్న కన్నీరు దేవునికి తెలుసు, నీ హృదయంలో ఉన్న బాధ దేవునికి కనబడుతుంది కదండి. మనం చూసే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు అండి కదండి. నీకు ఏ బాధ అవుతుందో, నీకు ఏ శ్రమ అవుతుందో అన్నిటి నుంచి విడిపించే దేవుడు, నీ పక్షంగా కదండి ఏం చేస్తాడంట, యుద్ధం చేసే దేవుడు కదండి. అందుకే దేవుడు నుంచి నీ శ్రమలు అన్నిట్లో దేవునికి తోడై ఉంటాడంట. నీ శ్రమల నుంచి నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు అంట దేవుడు ఏం చేస్తాడంట అండి, నీకు ఉత్తరం ఇస్తాడంట. ఈరోజు దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాండి. నువ్వు ఏ శ్రమలో అయితే ఈరోజు ఉన్నావు నాకు తెలియదు, కానీ నువ్వు ఏ బాధలో ఉన్నావో, నీ హృదయంలో ఏ వేదన ఆవేదన కలిగి ఉన్నావో నేను ఎవరు చూడకపోవచ్చు, నేను నిన్ను చూస్తున్నా అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ బాధ వేదన దేవుడు తీరుస్తాడంట అండి. మరి ప్రతి ఒక్కరూ కదండి, ఎంతమంది అయితే వాక్యం వించినారు, ప్రతి ఒక్కరి బాధ దేవుడు తీసివేస్తాడంట. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా యేసు ప్రభా, నా దేవా, ఎంతమంది హృదయాలు బాధ వేదనతో ఉన్నారో, శ్రమలో ఉన్నారో, నిందలో ఉన్నారో, అవమానంలో ఉన్నారో యేసయ్యా. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తారు అని బాధపడుతున్న వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారి కుటుంబాన్ని దీవించండి యేసు ప్రభా. ప్రతి అప్పు సమస్య, ప్రతి రోగము, ప్రతి బంధకాలు, ప్రతి నింద, ప్రతి అవమానం తొలగించండి. భార్య భర్తల గొడవల మధ్య తీసివేయండి యేసు ప్రభా. శాంతి సమాధానం దయచండి. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలు మాట వింటలేరని బాధపడే వారి కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభా. మరి అప్పు సమస్యతో బాధపడుతున్నారేమో, నిందలతో ఉన్నారేమో, అవమానంతో ఉన్నారేమో, దేని విషయంలో కృంగిపోతున్నారో, ఏ శ్రమల విషయంలో నలిగిపోతున్నారో, ఎన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి బాధపడుతున్న వారి కుటుంబాలు ఈరోజు మీరు దర్శించి వాళ్ళ మొరకి మీరు జవాబు దయచేసి మీరు ఉత్తరం ఇచ్చే దేవుడు వేసియా. మీరు అద్భుత మాచ్యం జరిగించమని నజరైన యేసుక్రీస్తు నామంలో అర్చినాంతండి. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్ అండి.